महात्मा गांधी मन जाति पिता जयंती సందర్భంగా 98వ వార్డు పరిధిలో గల గాంధీనగర్ లో ఆయనకు పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరపడం జరిగింది। ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతిపిత శకంకు ముందు తర్వాత అని ఖచ్చితంగా చెప్పవలసి ఉంది। ఎందుకంటే 250 సంవత్సరాల బ్రిటిష్ వారి పాలనలో మహాత్మా గాంధీ గారు రాక ముందు అందరూ హింసకి హింసే మార్గోనే ఉద్దేశంతో పోరాటం చేశారు। కానీ మహాత్మా గాంధీ గారు 1915 లో దక్షిణ ఆఫ్రికా నుంచి మన ఇండియా వచ్చి స్వతంత్ర పోరాటంలో అహింస అనే పదం గాంధీ గారు అయితే కనిపెట్టలేదు। కానీ అహింస అనే ఒక్క ఆయుధంతో స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కులాలు మతాలు జాతి అన్న భావం లేకుండా అందరికీ పూర్తి అవగాహన కల్పించి అహింస సత్యమే స్వాతంత్రం మార్గంగా ఆ రెండు విషయాల్ని ప్రజలందరికీ బోధించి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి పారిపోవడానికి ప్రధాన కారణం ఈ అహింస మార్గం ద్వారానే చేసి స్వాతంత్రం రప్పించడంలో మిగిలిన స్వాతంత్ర పోరాట యోధులందరికన్నా కొంచెం అడ్వాన్స్ గా స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై బాబు గాజువాక పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కుచ్చా విజయ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నూతన పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ శాసన సభ్యుడు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ బాలయోగి 69వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పాటుపడిన వ్యక్తిలో ప్రముఖంగా చెప్పుకోవచ్చు అన్నారు। కుచ్చా విజయ కుమార్ మాట్లాడుతూ బాలయోగి సేవలు మరువలేనివని దేశంలోనే 12వ లోక్ స్పీకర్ గా పనిచేసి తెలుగుదేశం పార్టీ దళితులకు సముచిత స్థానం ఇచ్చిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు శివాజీ 46వ కార్పొరేటర్ అభ్యర్థి కోరాడి శ్రీను సింహాచలం తదితరులు పాల్గొన్నారు। వ్యక్తి మరి ఈరోజు లోక్సభలో 12వ లోక్సభ స్పీకర్ గా ఎన్నుకోబడినటువంటి ఒక మహనీయుడు। ఎందుకంటే ఈరోజు దళిత జాతిలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉండడం అనేది మేమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం। అందులో భాగంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ రోజు స్పీకర్ గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక ప్రాధాన్యత ఎవరికిస్తుంది అనేది ఒక క్లియర్ కట్గా అర్థమవుతుంది। ఈరోజు ఒక దళితులకి సముచిత స్థానము ఒక ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఈరోజు గంటి మోహన్ చంద్ర బాలయోగి గారిని చూసే మనమందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది। ఎందుకంటే ఈరోజు ఆయన మరి జన్మించిన తర్వాత మరి ఆయన అనేక పదవుల్లో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మరి ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి అనేక పదవులు చేసిన తర్వాత మరి లోక్సభ స్పీకర్ గా ఎన్నుకోబడడం అనేది చాలా సంతోషం। ఈరోజు మరి ఆయనకి దీప్తి రమ్య కీర్తి హరీష్ అన్నటువంటి నలుగురు బిడ్డలు జన్మించి ఈరోజు హరీష్ మొన్న అమలాపురంలో ఎంపీగా పోటీ చేసినటువంటి కుమారుడు। అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు నడిపించాలనే కోనసీమ అంతా కూడా ఈస్ట్ గోదావరి ఏ విధమైనటువంటి అభివృద్ధి మరి ఆయన ద్వారాగా జరిగిందో మరి ఈరోజు ఆయన ఉంటే ఒక రాష్ట్రపతి హోదాలో కూడా చూసి ఉండేవాళ్ళం। కానీ దురదృష్ట సాక్తు మరి ఆయన మనం మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ కూడా మరి ఖచ్చితంగా ఈరోజు ఆయన ఆశయాలు ఎందుకంటే బాలయోగి గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఈరోజు రాబోయే తరాలకి
అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి కూడా మనం నిత్యం ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఈ పుస్తకాల్లో కూడా మనం రాస్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారి చరిత్ర ఏంటి, ఏ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ అసలు రూపొందించింది రాష్ట్రానికి. అదే విధంగా మోహన్ బాలయోగ్ గారు ఏ విధమైనటువంటి 12వ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు అంటే పుస్తకాల్లో వీళ్ళందరూ కూడా చదివి తెలుసుకోవాల్సిన అవసరం భావి తరాలకు ఉందని ఈ విధంగా మరి మనవి చేస్తూ చాలా సంతోషం. 69వ జయంతి మరి అందరూ పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ఎన్నో మరి అద్భుతమైనటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ దళితులకు సముచిత స్థానం ఇస్తుంది అన్నటువంటి నిదర్శనం ఇదే అని మరి చాలా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. నమస్కారం. మరి ఈరోజు కీర్తిశేషిలో బాలయోగ్ గారు, మాజీ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి బాలయోగ్ గారి యొక్క జయంతి సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీస్లో ఈరోజు కేక్ కటింగ్ కట్ చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మా విజయ్ ఆధ్వర్యంలో ఏసీసీఎల్ నాయకులు, స్టేట్ నాయకులు, మరి ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా, శ్రీని గారికి, అలాగే సోదరి మనులందరికీ కూడా నేను పేరు పేరున నేను మరి యూత్ లీడర్ శివాజీ గారికి అందరికీ నాయుడు గారు కూడా గొప్పవారి యొక్క ఆలోచనలు కానీ ఆలోచనలు మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది యువత, ముఖ్యంగా యువత. మరి బాలయ్య గారి కోసం చెప్పాలంటే ఆయన రాజకీయంలో ఎంతో నిబద్ధత కలిగినటువంటి నాయకులు, వారికి మరి అకాల మరణం చెందడం జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో, నిజంగా చాలా బాధగా. అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిని మీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.